సీఎం జగన్ చర్యలతో రాష్ట్రంలో సాకారమైన సామాజిక సాధికారతను వివరించేందుకు వైఎస్ఆర్సీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలకు జనం పోటెత్తుతున్నారు. సాధికారత ఫలితాలను ప్రతిబింబిస్తున్నారు. గత నెల 26న ప్రారంభమైన సామాజిక సాధికార యాత్రలు ఇప్పటివరకు విజయవంతంగా సాగాయి. వీటికొస్తున్న అశేష జనం సామాజిక విప్లవ సారధి సీఎం జగన్ కు జేజేలు పలుకుతూ ఉన్నారు. అయితే మా నమ్మకం నువ్వే జగన్, జగననే మా భవిష్యత్తు, జగనే కావాలి, జగనే రావాలి అంటూ నినదిస్తున్నారు వాళ్ళంతా. యాత్రల్లో భాగంగా పలు చోట్ల బైక్, కార్ ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహిస్తూ ఉన్నారు. నియోజకవర్గాల్లో యాత్ర ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న సభలకు పెద్ద ఎత్తున ప్రజలు కదిలి వస్తూ ఉండటంతో సభా ప్రాంగణాలంతా కూడా జన సంద్రాలుగా మారుతున్నాయి. గిరిజన ప్రాంత సాధికారత సీఎం వైఎస్ జగన్ వల్లనే సాధ్యమైందని డిప్యూటీ సీఎం రాజనదొర అన్నారు. చంద్రబాబు గిరిజనులను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం అందక కడుపేదరికం, ఆకలి బాధలను నిరుపేదలు అనుభవించారని చెప్పారు. నేడు గిరిజన గ్రామాల్లో ఆకలి లేదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల వలన జీవన ప్రమాణాలు పెరిగాయని తెలిపారు. బస్సు యాత్రలో ఉన్న రాజనదొరతో మా ప్రతినిధి యుగేందర్ ఫేస్ టు ఫేస్. మంజన్ జిల్లా సాలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం రాజన్న దొర ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ బస్సు యాత్రకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. సామాజిక న్యాయం జరిగింది అంటే సాలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే జరిగింది అన్నది ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ తాలూకా హర్షం వలన తెలుస్తోంది. మనతో మాట్లాడడానికి బస్సు యాత్రలో నుంచి డిప్యూటీ సీఎం రాజన్న దొర ఉన్నారు. ఆయన అడిగి అసలు సామాజిక న్యాయం ఏ విధంగా జరిగింది, ముఖ్యంగా సాలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఏం మేలు జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రోజున మీరు సామాజిక సాధికార బస్సు యాత్ర చేస్తున్నారు, ముఖ్యంగా సాలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి తీసుకుంటే, పార్వతీపురం మంజన్ జిల్లాకు తీసుకుంటే ఎట్లాంటి మేలు జరిగింది సార్ ఈ పార్టీలో? సామాజిక సాధికార యాత్ర అంటేనే సామాన్యుల యాత్ర అనేది. ఆ సామాన్యులకు మేలు జరగాలి అంటే ఆ మహాశయుడు డాక్టర్ బిఏ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరగాలి. అలాగే జ్యోతిబా ఫూలే ఆశయాల ప్రకారం పరిపాలన జరగాలి. జగజీవన్ రావు గారు విధానాల ప్రకారం పరిపాలన జరగాలి. అలాగే అల్లూరు సీతారామరాజు పోరాటం, కొమరంభీం పోరాటం, మౌలన గారు వీళ్ళందరూ కూడా ఈ సామాజిక వర్గాల కోసం అనేక త్యాగాలు చేశారు. సామాజిక వేత్తలు వాళ్ళని అనుసరించి నేటి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలకు న్యాయం చేస్తున్నారు. అందరి వల్ల సాలూరు నియోజకవర్గం ముందుగా చెప్పుకోవాలి, నేనే చెప్పుకోవాలి. ఒక సామాన్య కుటుంబం వచ్చిన గిరిజను నేను. ఈరోజు ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రికి తర్వాత రెండో పేరు కూడా ఉప ముఖ్యమంత్రి నాదున్నదంటే సామాజిక న్యాయము ముఖ్యమంత్రి గారు గిరిజనులకు ఏ విధంగా చేశారన్నది స్పష్టంగా కనిపిస్తుంది. లేదంటే కార్పొరేషన్ చైర్మన్ తీసుకోండి, మేయర్ పదవులు తీసుకోండి, ఎమ్మెల్సీలు తీసుకోండి, రాజ్యసభ సభ్యులు గతంలో ఎంతమందికి టీడీపీ వాళ్ళు రాజ్యసభ సభ్యులుగా ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఇచ్చారు చూసుకోండి. ఈరోజు సామాజిక అధికారం ఏ విధంగా చేస్తున్నారో లేదు. అలాగే అట్టడుగున్న వర్గాల వరకు మేము అందుకోలేము కాబట్టి సంయుత మాకు ఇవ్వాలి, ఆర్థిక సంయుత. ఆ ఆర్థిక సంయుత అనేది పథకాల్లో కనిపిస్తుంది. ఆర్థిక సహకార పథకాలు అయితే ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ ఇప్పుడు వైఎస్ఆర్ సంయుత ఉంది 18,750 రూపాయలు సామాన్యులకు ఇస్తున్నారు. ఆర్థిక సంయుత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మహిళలకు ఇస్తున్నారా లేదు? అలాగే వైఎస్ఆర్ ఆసరా కూడా ఇచ్చారు. ఎవరైతే రుణాలు తీసుకొని మహిళలు ఉండిపోయారో ఆ రుణాలు తీర్చుకోలేక బ్యాంకులు ముఖం చూపించుకున్న వాళ్ళకి సహకారం చేస్తున్నారు అతను. అలాగే రైతు భరోసా ఇస్తున్నారు, రైతు భరోసా ఇస్తున్నారు. అంటే విద్యను ప్రోత్సహిస్తున్నారు. మేము ఎక్కడో అమెరికా వెళ్ళాలి, ఆస్ట్రేలియా ఎంత కుదరదు. ఈరోజు ఎవరైనా దళితుడు కానీ గిరిజనుడు కానీ విదేశాల్లో చదువుకుంటాము అంటే అవి మాకు అవసరాన్ని బట్టి 150,000 వరకు ఇస్తున్నారు విదేశ విద్యకు. దీన్ని మరిచిపోతున్నారు వాళ్ళందరూ కూడా. భారతదేశంలో ఈ విధంగా పరిపాలన చేస్తున్న రాష్ట్రం కానీ ఎక్కడే లేదు. అసలు ఇప్పుడు చూడండి, బడుగు బలహీన వర్గాలు అంటే ప్రధానంగా విద్యకు దూరం అవుతారు, నెక్స్ట్ వైద్యానికి దూరం అవుతారు.
ఆ రెండు రంగాల్లో ఎట్లాంటి సాధికారత సాధించారు? విద్యకు చెప్పినట్టు కింద స్థాయి నుంచే విద్య మనం చూస్తున్నాము. ఆరవ తరగతి నుంచి కూడా మన బడుల్లో డిజిటల్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ విద్య గతంలో ఎక్కడ ఉన్నది? మనకు సిబిఎస్ సిలబస్ తీసుకొచ్చారలేదు. దానికి తోడు పిల్లలు చదువుకోవడానికి అమ్మఒడి పథకం ఇచ్చారు. దానికోసం ఒక్క పథకం ఒకటి విద్యా కావనికి ఇచ్చారు, విద్యా దీవెనిచ్చారు, వసతి దీవెనిచ్చారు, అలాగే విదేశీ విద్య ఇచ్చారు. గతంలో ఈ పథకాలను ఎక్కడా లేవు అసలు. ఒక్క మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి ఒకప్పుడు కేరళ స్టేట్కు చెప్పుకునే విద్య అనేసరికి కేరళను మించిపోయారు. విద్య విషయంలో మన రాష్ట్రం ఏ విషయంలో చూసినా సరే, అదేవిధంగా వైద్య రంగానికైతే ఇంకా మరి తిరుగులేదు అసలు. పాడేరు ఎక్కడ పూర్తిగా గిరిజన ప్రాంతం, కొండ ప్రాంతం, 500 కోట్ల రూపాయలతోనే అక్కడ వైద్య కళాశాల నిర్మిస్తున్నారు. అంటే ఎంత గొప్ప విషయం చెప్పండి. అలాగే ప్రతి ఐటీడీఏ పరిధిలో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 100 పడకల హాస్పిటల్, ఏరియా హాస్పిటల్, అలాగే సిహెచ్డబ్ల్యూసి కమ్యూనిటీ హెల్త్ హాస్పిటల్ పెడుతున్నారు ప్రతి దగ్గర కూడా లేదు. ఇది కాకుండా దగ్గర నుంచి చెప్పినట్టుగా విద్యకు సంబంధించి గిరిజన యూనివర్సిటీ తెలుగుదేశం లిదుగా ఎదుగు అని చెప్పుకొని గిరిజన యూనివర్సిటీని వదిలిస్తే రాలేదు. కేవలం మనం ప్రచారానికి మాత్రమే పెట్టుకున్నాం. అటువంటి గిరిజన యూనివర్సిటీని మనం సాలూరు నియోజకవర్గంలో పెట్టారు, అలాగే ఇంజనీరింగ్ కాలేజీని కురపాం నియోజకవర్గంలో పెట్టారు. గతంలో ఇవి ఎక్కడున్నావు అంటున్నాను. అటు విద్యకు కానీ వైద్యానికి కానీ ఎక్కడ అవకాశం ఇచ్చారనుకుంటున్నాం? ఒక సమావేశానికి ఒక సమావేశానికి, ఒక యాత్రకు ఒక యాత్ర పెరుగుతూనే వస్తుంది ప్రజాదరణ. ఇది సామాజిక సాధికార బస్సు యాత్రలో రాజరాజర్ గారు చెప్తుంది. ముఖ్యంగా ఆకలి అనేది గిరిజన గ్రామాల నుండి తరిమికొట్టడం, విద్య వైద్యం వాళ్ళకి మరింత అందుబాటులోకి తీసుకొచ్చాం, రాజకీయ అవకాశాలు కల్పించాం, ఇంతకంటే సాధికారత ఇంకేముంటుంది అని చెప్పి ఆయన గర్వపడుతున్నటువంటి విషయం వీడియో చేసిన ఈశ్వత యుగంధర్ సాక్షి టీవీ సాలూరు నుంచి.